కేవలం రోజువారీగా పత్రికల్లో వార్తల కోసం హైద్రా పేరుతో చర్చకు తెరలేపుతూ ఈ 6 గ్యారంటీలు, ఈ హామీలన్నీ కూడా తమ వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోవడానికి, శాంతి భద్రతల సమస్య నుంచి పక్కతో పట్టించడానికి ఇంతవరకు ఒక జీవో ద్వారానే హైద్రా కార్యక్రమాలు కొనసాగించిన చట్టం చేయకుండా ఈ రోజు ఇష్టానుసారంగా దానిలో కూడా రోజుకు ఒక మార్పుతో ప్రజలను భ్రమింపజేస్తా ఉన్నారు. ఈ హైద్రా చర్యలతో ఆక్రమించుకున్నటువంటి చెరువులన్నీ కూడా తొలగిపోతాయని, ఈ హైదరాబాద్ భాగ్యనగరం వరదల ముప్పు నుంచి తప్పుతుందని చెప్పి ఎంతో ఆశపడ్డ ప్రజానికానికి చిన్నపాటి వర్షం వస్తే ట్రాఫిక్ జాములు, మోకాల్లోతు నీళ్లు, ప్రజలు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం. చాలా ప్రాంతాల్లో మొదటి అంతస్తులకి నీరు చేరిందని, కొన్ని ప్రాంతాల్లో పడవల్లో పయనించే దుస్థితి వచ్చినప్పటికీ కూడా కేవలం ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్ తో పబ్బం గడుపుకోవడం తప్పితే కాంగ్రెస్ ఈ 9 మాసాల్లో చేసింది ఏమీ లేదని ప్రజలు బేజారైపోతా ఉన్నారు. ఒకవైపు అంటు రోగాలు, వైరల్ ఫీవర్స్, ఎక్కడ చూసినా ఆసుపత్రులన్నీ కూడా, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత, దయనీయమైన పరిస్థితి శిథిలావస్థలో కొన్ని ఆసుపత్రులు. కేవలం ఫీవర్ సర్వే పేరు మీద సర్వేలు చేసినట్టుగా కాకి లెక్కలు చూపించి డెంగ్యూ కేసులు లేదా మరణాలే లేవన్నట్టుగా ప్రజలను తప్పుతో పట్టించే విధంగా 6,000 పైగా డెంగ్యూ వ్యాధిని పడి అవస్థలు పడతా ఉంటే కనీసం హెల్త్ సెంటర్స్ కానీ దోమల నివారణకు కూడా చర్యలు తీసుకునే పరిస్థితి వల్ల దాదాపు ఈ 9 మాసాల పాలలో 450 పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం అంటే ఇంత దారుణమైన పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. కాంగ్రెస్ అంటే పెట్టింది పేరు అవినీతి, అక్రమాలు, ఢిల్లీకి గులాంగా మారడం, నిరుపేద ఆదివాసీ మహిళపై పాశవికంగా లైంగిక దాడి, భూపాల్పల్లిలో కానిస్టేబుల్ పై ఎస్ఐ లైంగిక దాడి, ఇవన్నీ కూడా ఘటనలు చూస్తూ ఉంటే ఈ 9 మాసాల కాంగ్రెస్ పాలన 1900 లైంగిక దాడులు, 2600 హత్యలు. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి మాటల తూటాలతో కాదు, పత్రికల ప్రకటనలతో కాకుండా ఆచరణలో ఇచ్చిన హామీలు గాని, గ్యారంటీలు గాని, శాంతి భద్రత సమస్యలు గాని ముద్దు నిద్ర వీడనాడి ప్రజల అవసరాలు తీర్చడంలో పనికి శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ